హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోమటి శ్రీనివాస్ ఎంఆర్ఎల్ యూట్యూబ్ ఛానల్ ఎలాగున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ కొన్ని అరబీ విషయాలు చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ అరబ్బీ కొంచెం వస్తుంది నాకు బాగా అంటే ఇప్పుడు దగ్గర దగ్గర పది పది సంవత్సరాలు అవుతుంది సౌదీలో చేయబట్టి పది సంవత్సరాలకు ఎక్కువైంది కానీ కొన్ని రోజులు ఇంటికాడు ఉండి మళ్ళీ వచ్చిన అందుకే కొన్ని మీతోని మీకు చెప్పాలని అని చెప్ చెప్తున్నా ఇక బయట దేశం వచ్చిన వాళ్ళకి అంత అరబీ తెలుసు కానీ కానీ ఇంటికాడు ఉన్న వాళ్ళకి తెలియదు కదా అందుకే కొన్ని విషయాలు అరబ్బిలా రమ్మని పిలితే దాదా అంటే తాళతాళం పోపో అంటే రో రో ఏదన్నా సామాన్ తీసుకురం తీసుకురమ్మని అంటే జీబాద తీసుకపో అంటే వద్దీ ఆదా వద్దీ నా అక్కడ అక్కడ తీసుకపో అన్నట్టు పని చెయ్యి అంటే నడు నడు పని చేయి పని చేయని అని మన తెలుగులో అంటాం కదా ఎల్ల ఎల్ల షుగుల్ ఎల్ల షుగుల్ అంటారు పైని షుగుల్ నడువు అంటే ఎల్ల ఇవన్నీ కొన్ని అత్తాయి అనుకుంటా బిల్డింగును ఎంఆర్ బిల్డింగును ఎమార్ అంటారు ఎంఆర్ లార్జింగ్ను మన లార్జింగ్ మనం తెలుగులో లార్జింగ్ అంటాం కదా ఇక్కడ సిగ్గా అంటారు పందూక అంటారు ఫ్యామిలీని అవాయిల్ అంటారు మనది మనదికేమంటారు మన తెలుగులో పూరగాలను వయసు మగ పూరగాలను అజ్జా అంటారు అజ్జాబ్ ఫ్యామిలీ అజ్జాబ్ ఇంగ్లీ ఇంకా ఫ్రెండ్స్ ముక్కును కష్యం కష్యం అంటారు కండ్లను ఐన్ కష్యం నోరును నోరును మర్చిపోయినా ఫ్రెండ్స్ ఎందుకే కానీ ఆల కష్యం చెవులను ఎదన్ అంటారు ఎదన్ ఎంటికలను షార్ అంటారు కాళ్ళను రిజ్జిల్ అంటారు చేతులను ఎద్ అంటారు బొండియాకాయను రఘబ రగ్బ అంటారు ఎన్నును ఇది ఏం దాకా నడుమదాకా దార్ అంటారు కడుపును బతన్ అంటారు బతన్ వే ఫ్రెండ్స్ కొన్ని మీకు చెప్పాలని అనిపించింది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు తెలిసిన వాళ్ళ కంటే అవసరం లేదు కానీ రోమును కూర అంటారు రోమును కూరపైట్ను అభియత్ తెల్లగా తెల్లగా ఉండేదాన్ని తెల్ల కలర్ను అభియత్ పసుపు కలర్ ఆస్పర్ ఆకుపచ్చ కలర్ అగతర్ రెడ్ కలర్ అగ్మర్ నల్ల కలర్ అశ్వథ్ అస్మాన్ కలర్ అజ్రక్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు పని మంద వస్తుంది ఎక్కువ ఏం రాదు నాకు ఈ అరబోళ్ళ లెక్క మాట్లాడాలంటే మనకేం కానీ మనకు అంతా ఆల్రెడీ అర్థమైపోతుంది అర్థమవుతాడు చెప్తారు అరబ్బుళ్ళు మంచోళ్ళు అరబ్బులు ఎందుకంటే సేత్తోని మనకు అరబ్బీ రానప్పుడు సేత్తోని ఇట్లా ఇట్లా సైరే చేసి చెప్తారు మనల్ని చెప్ చెప్తారా వాళ్ళు అయితే సైరే చేసి చెప్తారు ఎటన్నా తీసుకపోవంటే ఎల్ల షీల్ షీల్ వద్ది వద్ది ఇనా ఈనా చేయ చేసుకుంటూ చెప్తారు మనకు అర్థమైపోతుంది ఎందుకంటే షీల్ తీసుకపో అక్కడ పెట్టు అక్కడ పెట్టు అని ఇట్లా సైరే చేస్తే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంటుంది అట్లా సైరే చేసుకుంటూ చెప్తారు కొత్త వాళ్ళకు చేతులతో తీసుకుపోయి ఆడబెట్టు అని నీళ్ళను మోయ జ్యూసులను అసీర్ ఏ జ్యూస్ అయినా ఈ జ్యూసుల పేర్లు వేరే వేరే ఉంటాయి ఇక సంతరాలను బర్తుక సంతరాలను భర్తుక నిమ్మకాయను లీమోన్ అంగూరు ఖజూర్ తమర్ ఇంకా మస్తున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళు కొద్ది మనకు అన్ని అర్థం అవుతాయి సేపులండ్ తుఫా 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 అంటారు ఇంకా పోతున్నా నేను పోతున్నా అంటే అనారో అనా అనా అంటే నేను ఇంత అంటే నువ్వు అనారో డ్యూటీ అయిపోయింది అనారో అంటే దవాం కలాస్ అనారో అనా దవాం కలాస్ అనారో అంటే నా డ్యూటీ అయిపోయింది నేను పోతున్నా ఇంకా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేను అరబీక్ గురించి కొన్ని చెప్తా ఉంటా గోల్రను గొర్రెకలను ఘనం అంటారు గోల్రను దాన్ అంటారు మేకలను మేజ అంటారు ఒక్క గొర్రెను నాజా అంటారు ఒక్క మేకను అంజు అంటారు అన్స్ 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 ఒంటెలను ఎబిల్ అంటారు ఎబిల్ అంటారు జమా జమాల్ అంటారు ఆవులను బగర్ అంటారు కోలేక తోర్ అంటారు తోర్ ఇంకా గొర్రె పొడేలను కరూప్ అంటారు మేక థ్యూస్ థివుస్ అంటారు గొలర్రకు పోసే గోధుమలను షాయిర్ అంటారు వేసే గడ్డి బెర్షిమ్ అంటారు బెర్షిమ్ వేరే వేరే ఆలఫ్ మత్తుగా పేర్లు ఉన్నాయి ఇంకా గడ్డి 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 వేరే వేరే పేర్లు ఉంటాయి పిల్లిని బిస్సి అంటారు బిస్ అంటారు ఎలకను పార్ అంటారు పార్ పార్ ఇంకా పామును అనుష్ అనుష్ అంటారు దాప్ అంటారు అంటే అంటే కొంచెం ఫరాక్ ఉంటుంది దాప్ దహ్ దహాబ్ అంటే బంగారాన్ని దహాబ్ అంటారు దహబ్ ద అంటే పాము సీమలను నమలు అంటారు దోమలను నామూస్ అంటారు తోడేళ్ళను దీప్ అంటారు దీప్ అందులో రెండు రక ఒకటే రకంగా ఉంటుంది పేరు దీప్ అంటే తోడేలు దీవుఫ్ అంటే చుట్టాలు చుట్టాలను దీవుఫ్ అంటారు తోడేళ్ళను జంగల్లో గొలరని తినారు ఆ తోడేళ్ళను దీప్ అంటారు దీప్ పులిని నేమర్ అంటారు సింహాన్ని అసత్ అంటారు కుక్కను కల్ప్ అంటారు కల్ప్ అంటారు కొన్ని అత్తాయి ఫ్రెండ్స్ జీవరాశులలో అన్నీ రావు నాకు ఈడ కనబడేవి వస్తాయి వేరే వేరే ఏంటి మనం ఈడ ఏమన్నా స్కూల్లో చదువుకున్నామా అన్నీ వచ్చేదానుకో ఏదన్నా కనబడేదాన్ని ఏదన్నా గదాన్ని గిదాన్ని ఏమంటారు అంటే చెప్తారు కాసిన కదా గుట్టల్ని జబల్ జబల్ అంటారు చెట్లను షెజార్ అంటారు ఇంకా బండ్లను సయ్యార్ అంటారు బండ్లు అంటే కార్లు బెర్రులు అంటారు వీటిలో కూడా పేర్లు అలాగ అలాగా ఉంటాయి కాకపోతే సయ్యారంటే బండి మనం బండి అన్నట్టు వాళ్ళు అంటారు ఇక మనకు కూడా వేరే వేరే కాలర్ పేర్లు ఉండయా అట్లా ఇట్లా మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే దుకాణంను బగాలంటారు అంటారు హోటల్ను నాస్టా దొరికే హోటల్ను బూఫీ అంటారు అన్నం దొరికే హోటల్ను మతాం అంటారు కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నా అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అరబ్బీ విషయాలు చెప్తా వేరే విషయాలు చెప్తా నాకు అనుభవం అయినా కొద్ది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బయట దేశంలో ఉన్న వాళ్ళకు అరబీ అవసరమే లేదు కానీ వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తుంది కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఉన్న కొత్తగా వాళ్ళని అత్తే బాగా ఇబ్బందులు అవుతారు కొంచెం అనుభవం ఉంటుంది ఒక్కొక్క మాట నేర్చుకుంటారని చెప్పిన ఫ్రెండ్స్ ఓకే నేను వచ్చినప్పుడు అరబ్బీ రాక నరకం అనుభవించిన ఓకే ఫ్రెండ్స్ సౌదీ ఫ్యామిలీతో ఉండే పట్టికే నేను ఫస్ట్ నాకు వచ్చింది కొంచెం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొన్ని విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్